దాంట్లో క్రిందట కొండ సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్న ఇంతవరకు చెప్పలేదు. రెండు, పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు. కనుక ఆనరబుల్ జస్టిస్ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సూ మోటివ్. ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది కనుక 14 వరకు నేను అఫీషియల్స్తో మాట్లాడాను, ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు కనుక రిజిస్టర్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను 14 తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నాను. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను, పెట్టాను. టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట, ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని, అంటే నువ్వే మాట్లాడించవా లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య కంటే ఘోరం, దానికి నేను చెప్తాను ఎందుకో. నరహత్య అన్నది ఒకరో ముగ్గురో నలుగురో ఒకరిని చంపుతారు, అది ఒకరికే ఎఫెక్ట్, ఒక ప్రాణం విలువైన ప్రాణాన్ని తీసేస్తారు. దానికి 302 కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు, మినిమం అయితే 10-15 సంవత్సరాలు లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష. ఇది ఒకరికి సంబంధించింది కాదు, కోట్ల మంది మహిళలకు, 140-150 కోట్ల భారతదేశ ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు, ఇది అందరికీ సంబంధించింది. యదా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు, అలాగే మాట్లాడతారు. రాజులు మంత్రులు, ఈవిడ ఒక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది, ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు సమంతనే లేదా నాగార్జున కుటుంబం పామాడే, ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు, ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి మంత్రివర్యులు మాటలు వెనక్కి తీసుకోమని, నో సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను, మీరు చూశారు, దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు. ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా ఆవిడ వెనక్కి తీసుకున్నా నేను వెనక్కి తీసుకోను, నేను కేసు వేస్తాను. ఎందుకు? ఈ దేశం బాగుపడాలి అంటే, మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆనరబుల్ సుప్రీంకోర్టులో, ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో, ఆనరబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది. ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్, పొలిటికల్ కరప్షన్, దొంగలు గజ దొంగలు, 100 వేలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు. దానికి ఉదాహరణ హైడ్రా కేసు. ఇప్పటి వరకు భూములు 100,000 కోట్లు విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్టు చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్టు చేయలేదు, భూ కబ్జాలు చేసి అమ్మిన వాళ్ళని అరెస్టు చేయలేదు, కానీ 40-50 లక్షల అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని సగమే అసూన్ చేసేసారు. మీ మీడియా ప్రశ్నిస్తుంది, దానికి నేను మీడియా వాలర్స్కు, మీ
మీడియా రిపోర్టర్స్ కు గాడ్ బ్లెస్ యు. మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను, దేశ ప్రజల తరపుని. కొండ సురేఖ ఎవరు నాకు తెలియదు, కలిశారు చేస్తారు కౌరు. ఇది కొండ సురేఖ విషయం కాదు, తాను నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, పచ్చి కూతురు తిట్టాడు. వెంటనే స్పీకర్ ని కాల్ చేశాను, ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడాను, సస్పెండ్ చేయమని అడిగాను. ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి 10 మంది ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయమని 1975 ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరు 10 షెడ్యూల్ నోటీసులు పంపించాం, వారందరూ డిస్క్వాలిఫై అవుతారు, అయి తీరుతారు. చట్టానికి అత్యంతం ఎవరు కాదు, అప్పుడే దేశం బాగుపడుతుంది. తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాన్ని ఫాలో అవుదాం, ఫాలో చేద్దాం. రాజకీయ నాయకులు, ఇక్కడ నా సబ్జెక్ట్ అది కొండ సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నారు, పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నాడు. మొన్నటి వరకు నేను క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు నోరిపితే సనాతన ధర్మం అంటున్నాడు, హిందువులందరూ ఆయన తిడుతున్నారు. ముస్లిం అంటే నాకు భక్తి, బీఫ్ తిండంలో తప్పు లేదు, నేను తింటానన్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే, ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే హూ విల్ హోల్డ్ హిమ్ అకౌంటబుల్? హూ విల్ హోల్డ్ పవన్ కళ్యాణ్? హూ విల్ హోల్డ్ దానం నాగేంద్ర? హూ విల్ హోల్డ్ కొండ సురేఖ? అండ్ హూ విల్ హోల్డ్ 4000 ఎమ్మెల్యేస్, 776 ఎంపీస్ అకౌంటబుల్? ఇఫ్ ద ఆనరబుల్ కోర్ట్స్ డోంట్ డిస్క్వాలిఫై దెమ్, if the honorable speakers don't disqualify them, if the honorable election commission don't disqualify them, when MLA Dhanam Nagendra or deputy CM Pawan Kalyan or CM Chandrababu Naidu or for that matter any politician, so many others in the past Telangana assembly we saw, they are speaking like rowdies, gundas, criminals, terrorists. In 2005 in the parliament we saw 10 MPs taken 10,000 rupees and sold themselves for raising questions. Then I raised that question. But India is not changed, it is going back to worst in the last 78 years. Therefore I have approached the almighty God, inspired me to approach the honorable Supreme Court of India. Whether it is Laddu controversy, Honorable Telangana High Court and AP High Court. Therefore, let us defeat these MLAs and MPs, bring change in our country, hold them accountable, whether it is Konda Surekha comment about Samantha, or Dhanam Nagendra comments about others, or Deputy CM, CM Chandrababu Naidu comments about Laddu unnecessary creating controversy, which is against the constitution, disturbing peace and harmony, creating a division between Hindu, Muslim, Christian. Let us end this. Thank you very much. God bless you.